హాయ్ ఫ్రెండ్స్, నేను సుమతి శ్రీనివాస్ ఫ్రమ్ పాండిచేరి. ఈరోజు ఎట్లా పితుకుపప్పు పులుసు చేయాలి అనేసి చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్తాను. మనకు పితుకుపప్పు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది దీంతోపాటు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇవన్నీ కుక్కర్లో ఉడికించుకునేకి ఇవన్నీ పెట్టుకోవాలి. దానికి రుబ్బేకి ముద్ద చెప్తాను. కావాల్సినదంతా గసగస ఒక రెండు స్పూను, టెంకాయ, ధనియాలు ఒక రెండు స్పూను, మనకు కావాల్సినంత ఎర్రమిరగాయ, చింతపండు జ్యూస్ చేసి రెడీ చేసి పెట్టిండాను, కొత్తమల్లి, కరివేపాకు ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఈ మూడింటిని మనము కుక్కర్లో ఒక రెండు విజిల్ వచ్చేట్లు ఉడికించుకునేకోవాలి. దాని తర్వాత ఇవన్నీ మనం రుబ్బాలి. రుబ్బేకి ముందు ధనియాలు, మిరపకాయలు ఒకసారి వరబారట్లో వేయించుకోవాలి. దాని తర్వాత మిరపకాయలు, ధనియాలు, టెంకాయ, గసగస ఇవన్నీ నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకునేసి ఎట్లా చేసేది అని చెప్తాను. మనం కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె పోసి ఆవాలు వేసి చిట్లించుకోవాలా. అది బాగా చిట్లితేనే మనం ఉడికిపించిన ఎర్రగడ్డలు, పితుకుపప్పు అన్నీ వేసేలా దాంట్లో మసాలాను వేసి కలపాలి. బాగా చిట్లిపోయింది ఎర్రగడ్డలు, ఉడికించిన పితుకుపప్పు. ఇప్పుడు మనం రుబ్బి పెట్టిన ఈ మసాలా, ఈ మసాలా వచ్చి బాగా ఫైన్ టేస్ట్గా రుబ్బిండాము, దాని అంతా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకునేసి దీంట్లోనే ఇప్పుడు చింతపండు జ్యూస్ని దీంట్లో పోయింది. పులుపుకు మనకు ఎంత చింతపండు జ్యూస్ కావాలనో అది రెడీ చేసి పెట్టుకోవాలా. మళ్ళీ టేస్ట్ చూసేసి కూడా ఉప్పు, మిరపడి, చింతపండు ఏది కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా మనం ఉప్పు వేయలేదు. మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలా. దీంట్లోనే కరింపాకు వేసుకున్నాను. ఇదంతా మనకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనో అంత ఇదిగా మనము నీళ్ళు పోసుకునేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోతేనే మనం టేస్ట్ చూసేసి బౌల్కి షిఫ్ట్ చేసేసి కొత్తమల్లి వేసుకోవాల్సిందే. ఇది ఉడికిన తర్వాత టేస్ట్ చూస్తాం. ఇప్పుడు